సో చాలామంది మెడికేషన్ అంటేనే తప్పు కింద చూస్తుంటారండి మెడికేషన్ అన్నీ తప్పు కాదండి యాక్చువల్గా మీకు ఒక విషయం అద్భుతమైన విషయం చెప్తాను సో ఇప్పుడు మనం హార్ట్కి బ్లాక్ ఉందని స్టెంట్ వేస్తారు లేదంటే బైపాస్ ఆపరేషన్ చేస్తారు బైపాస్ ఆపరేషన్ చేసిన మీరు స్టెంట్ వేసిన పేషెంట్స్కి కనుక ఒక సింపుల్ మెడిసిన్ ఎకోస్ప్రిన్ అని ఉంటుంది యాస్ప్రిన్ యాస్ప్రిన్ కానీ క్లోపిడగ్రిల్ అనే కానీ ఈ మందులు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అది ఆ ఆ మందు ఆపేస్తే వెంటనే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది సో మీరు ఎవరినైనా చూడండి హార్ట్ పేషెంట్ని అది ఖచ్చితంగా ఆపకూడదు సో మీరు మందుల మీద నమ్మకాన్ని పోగొట్టారనుకోండి పోనీ రెండు పెద్ద కాస్ట్లీ అంటే పెద్ద కాస్ట్లీ మెడిసిన్ కాదు సో కాస్ట్లీ మెడిసిన్ కాదు కాబట్టి చక్కగా ఇప్పుడు మీరు ఎకోస్ప్రిన్ క్లోపిడాగ్రిలు రెండు ప్రైస్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి తక్కువ ఖర్చులో హార్ట్ అటాక్ రాకుండా ఆపగలిగే ఏకైక మెడిసిన్ ఏది అంటే ఎక్కువ స్పృష్ను సో కాబట్టి మె మెడికల్ మాఫియా మెడికల్ మాఫియా అని అన్ని మంచి మంచి మందులు కూడా వాడకుండా ఆపేసి వస్తుంటారు టక్కున హార్ట్ అటాక్ ఆపేసి అపరాత్రిలో హార్ట్ అటాక్ మేజర్ హార్ట్ అటాక్తో వస్తారు వచ్చిన తర్వాత చేయడానికి ఏం ఉండదు కాబట్టి మన లిమిటేషన్స్ ఏంటో తెలుసుకోండి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోని కంప్లీట్గా నమ్మొద్దు దాని సైంటిఫిక్ బేసిస్ ఏంటి మాట్లాడే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు మాట్లాడేది కొంచెం లాజికల్ రీజనబుల్గా ఉంటుందా లేదా ఎంతవరకు మనం దాన్ని తీసుకోవాలనేది కూడా చూసుకుంటా ఉండండి సో అలా నేను ఇంకొకటి కూడా చెప్తాను మీకు బైపాస్ చేసిన స్టెంట్ వేసినా మన ఆయుష్ పెరుగుతుందో లేదో తెలియదు కానీ ఎకోస్ప్రిన్ స్ప్రిన్ను వేసుకుంటే మాత్రం మీకు హార్ట్ అటాక్లు పక్షపాతాలు రాకుండా మాత్రం ఖచ్చితంగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది దాంట్లో నేను పెరుగుతుందా లేదా అనేది కూడా నేను చెప్పలేను ఎందుకంటే బైపాస్ కానీ స్టెంట్ కానీ వేసిన ప్రతి పేషెంట్కి ఇది ఉంటుంది ఇది లేకపోతే ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ అందుకని సో దీస్ ఆర్ వెరీ వెల్ ప్రూవెన్ లెస్ కాస్ట్లీ థింగ్స్ హార్ట్ అటాక్ పక్షపాతాలు ఉన్నోళ్ళు గుండె డాక్టర్ చెప్పిన తర్వాత ఎకోస్పిరిన్ కానీ క్లుప్ డాక్టర్లు కానీ జీవితాంతం వాడాలి దాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆపేకండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్